జగన్మోహన్ రెడ్డి గారు తీసుకున్నటువంటి ప్రత్యేక చొరవ వలన గుజరాత్ రాష్ట్రంలోని సోమనాథ్ దగ్గర ఉన్నటువంటి వీరావళి పోర్టుకి ఫిషింగ్ యాక్టివిటీ కొరకు వెళ్ళినటువంటి వ్యక్తులు అనుకోకుండా ఈ కోవిడ్ నిబంధనల వలన అక్కడే ఇరుక్కుపోవటం, వారందరినీ కూడా స్వస్థలాలకు చేర్చడానికి తీసుకురావడానికి ఒక ప్రత్యేకమైన శ్రద్ధ మొదటి నుంచి కూడా ముఖ్యమంత్రి గారు చూపినటువంటి పరిస్థితులు ఉన్నాయి. కారణం ఈ కోవిడ్ నిబంధనల వల్ల ఏ ప్రాంతంలో ఉన్న వాళ్ళు ఆ ప్రాంతంలో ఉండిపోవాలని చెప్పి నిబంధనలు విధించిన తర్వాత వాళ్ళకు ఉన్నటువంటి రెగ్యులర్ ఫిషింగ్ యాక్టివిటీకి బ్రతుకు తెరువు కొరకు అక్కడికి వెళ్ళారు వాళ్ళందరూ కూడా. ఈ యాక్టివిటీ అంతా కూడా కంప్లీట్ ఆగిపోవడం వలన సుమారుగా 5,500 మంది అక్కడ ఉన్నారు. వాటిని తీసుకొచ్చే దానికి సంబంధించి ప్రయత్నాలు చేయాలని చెప్పి నేను ఒక ప్రపోజల్ వచ్చినప్పుడు వెంటనే ముఖ్యమంత్రి గారు స్పందించి ముగ్గురు సీనియర్ ఆఫీసర్స్ని ఒక కమిటీగా ఏర్పాటు చేసి వారికి ప్రత్యేకమైన పాస్ ఇచ్చి మరి ఇక్కడ నుంచి గుజరాత్ వీరావళి పంపించినట్టు పరిస్థితులు లేవు. కొంత వారికి కొంత మనీ కూడా ఇచ్చి పంపించి అక్కడికి వారికి అవసరమైనటువంటి ఆహార ఏర్పాట్లు వారు ఉండటానికి అవసరమైనటువంటి సౌకర్యాలను కూడా ఏర్పాటు చేయాలని చెప్పి పంపించడం జరిగింది. ఇది క్రమేపీ ఈ లాక్డౌన్ పీరియడ్ పొడిగించడం వారు దాదాపు మరి 5,500 మంది అంటే సామాన్యమైన విషయం కాదు. ప్రాణాల అరచేతిలో పెట్టుకునే వాళ్ళు ఈ మహమ్మారి బారి నుంచి మమ్మల్ని మా ప్రాంతాలకి తీసుకెళ్లే నాదుడు ఉన్నాడా లేడా అనేటువంటి ఒక అభద్రతా భావంలో ఉన్నప్పుడు వారందరూ కూడా మేము ముఖ్యమంత్రి గారు ఒక ప్రత్యేకమైన శ్రద్ధ చూపించారు. వారందరూ కూడా స్వస్థలాలు తీసుకురావడానికి మీరు అధైర్యపడొద్దని చెప్పి ఒక మనోధైర్యాన్ని కల్పించినటువంటి సంఘటనలు ఉన్నాయి. దురదృష్టవశాత్తు ఈ పరిస్థితుల్లో మరి ప్రారంభంలోనే ఒక మనిషి చనిపోవటం, నిన్నటి రోజున ఇంకొక మనిషి చనిపోవటం, ఇంకా కుటుంబ సభ్యులు ఆందోళన పెంచినటువంటి పరిస్థితులు ఉన్నాయి. ఇప్పటికే ముఖ్యమంత్రి గారి గడిచినటువంటి 4 రోజుల నుంచి కూడాను గుజరాత్ ముఖ్యమంత్రి గారితోటి అలాగే కేంద్ర ప్రభుత్వంతో నిరంతరం సంప్రదింపులు జరుగుతూ, కారణం ఏంటంటే రోడ్డు మార్గం ద్వారా అయితే వాళ్ళంతమందిని తీసుకురావటం, 2-3 ట్రైన్లు వేస్తే పెద్ద తీసుకురావడం పెద్ద సమస్య కాదు. కానీ 3 రాష్ట్రాలు దాటి రావాలి, చాలా సుదీర్ఘమైనటువంటి తీర జర్నీ చేయాల్సిన పరిస్థితులు ఉన్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో ముఖ్యమంత్రి గారు మరలా నిన్న ఇవాళ మార్నింగ్ కూడాను అక్కడ ముఖ్యమంత్రి గారితో మాట్లాడి వారిని ఒప్పించి ఒక ప్రత్యేకమైనటువంటి బోట్ల ద్వారా ఒక్కొక్క బోట్లో సుమారుగా 1,000 మంది పైచీలకు పట్టే అవకాశాలు ఉన్నాయట. అలాంటి బోట్లు 3 బోట్ల ద్వారా వారిని మన విశాఖపట్నం పోర్టుకు తీసుకురావడానికి మార్నింగ్ దగ్గర 10 o'clockకే గుజరాత్ రాష్ట్ర ప్రభుత్వం ఒప్పుకోవటం, మరి అది పూర్తిగా ముఖ్యమంత్రి గారు చూపినటువంటి ఒక ప్రత్యేక చొరవ వలనే అది జరిగిందనే దాంట్లో ఎలాంటి సందేహం లేదు.